మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. దసరాకి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి అంటే అందరిలోనూ ఎంతో ఆసక్తి మొదలవగా దసరా పోరు ఎంత రసవత్తరంగా సాగుతుందోనని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ పోటీలో ముందు వచ్చిన జయలోగుష సినిమా దసరాని క్లీన్ స్వీప్ చేసినట్లే అని చెప్పాలి. కానీ స్పైడర్ తమిళ కలెక్షన్లతో ఊపిరి పోసుకున్నా ఆ ఊపిరి సినిమాను బ్రతికించే లెవెల్లో అయితే లేదనే చెప్పాలి. మొదటి ఆట నుండే సినిమాపై విముఖత వ్యక్తం అవ్వడం, అది రోజు ముగిసే సమయానికి అంతటా వ్యాపించడంతో స్పైడర్ తేరుకోలేకపోయింది. ఎన్టీఆర్ జయలవకుశ నెలకొల్పిన రికార్డును ఒక్కోటిగా బ్రేక్ చేస్తుంది అనుకున్న స్పైడర్ సినిమా ఒక్క రికార్డును కూడా అందుకోలేకపోయింది. కానీ ఇలాంటి సమయంలో మహేష్ ఫ్యాన్స్ సంబరపడే అంశం ఏంటి అంటే, ఓవర్సీస్ లో స్పైడర్ సినిమా ఎన్టీఆర్ జయలవకుశ టోటల్ రన్ గ్రాస్ 1.54 మిలియన్ మార్కును క్రాస్ చేసి 1.55 మిలియన్ మార్కును అందుకోవడం, ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ మార్కును అందుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా తర్వాత తేరుకోలేకపోయినా ఉన్నంతలో కలెక్షన్లు కొద్ది కొద్దిగా యాడ్ అవుతూ వెళ్లగా ఓవరాల్ గా ఇప్పటి వరకు 1.55 మిలియన్ మార్కును అందుకుని జయలవకుశ కలెక్షన్లను ఈ సినిమా దాటేసింది. కానీ సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఓవరాల్ గ్రాస్ 4.5 మిలియన్స్ కి పైగా కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొనడంతో దాదాపు 3 మిలియన్స్ కి పైగా ఈ సినిమా నష్టాలను మిగిలించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.